హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటున్నర స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలిగించారు, ఎదురు 20 అడుగులు రోడ్ అయితే వెలికివ్వడం జరిగింది. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికంటే ముందు నా వీడియో మీరు చూడాలనుకుంటే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. సో లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా కట్టించారు అనేది. సో చూశారు కదా, ఎలివేషన్ కూడా వీళ్ళు ఓన్లీ పెయింటింగ్స్తోనే పూర్తి చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఇది వరండా వచ్చేసి 4 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ ఈ సైడు 1 అడుగు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. సో టైల్స్తో ఏం చేయించకుండా వీళ్ళు ఓన్లీ ఫ్లోరింగ్ అయితే లాగించేశారు చూడండి. అండ్ ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు 1.5 అడుగు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ స్టెప్స్ వచ్చేసి వీళ్ళు 3 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ బాత్రూమ్ వచ్చేసి 4 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. చూద్దాం లోపల ఒకసారి ఎలా చేయించారు ఏంటని. సో లోపల అయితే వీళ్ళు టైల్స్తో అయితే పెట్టించారు నీట్గా చూడండి. అండ్ ఇది వచ్చేసి డోర్ రెడీమేడ్గానే దొరికింది ఫ్రెండ్స్ బయట, చాలా నీట్గా పెట్టించుకున్నారు చూడండి. డిజైన్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. కింద వీళ్ళు ఫ్లోరింగ్ అయితే లాగించారు. అండ్ పొడవు వచ్చేసి 15 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 7 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకోవడం జరిగింది. అండ్ టీవీ పెట్టుకునే ఏరియా అనమాట. సో ఇంటికల్ల వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట. సో వాళ్ళ రీతిలో వాళ్ళు చేయించుకున్నారు, అమౌంట్ ఎక్కువ ఖర్చు అవ్వకుండా. అండ్ పైన సీలింగ్ కూడా నార్మల్గానే వీళ్ళు ప్లాస్టింగ్ చేయించి వదిలేశారు. సో బెడ్రూమ్లోకి వెళ్ళి అయితే చూద్దాం మనం ఇప్పుడు. పొడవు వచ్చేసి వీళ్ళు 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 8 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే వీళ్ళు కబోర్డ్స్ పెట్టుకున్నారు. పైన ఎల్ షేప్లో అయితే వీళ్ళు మచ్చుబల్ లాంటిది పెట్టించుకున్నారు. పైన సీలింగ్ కూడా ప్లాస్టింగ్ టైప్లో చేయించారు చూడండి. అండ్ డోర్ కూడా చూశారు కదా, ఇది కూడా రెడీమేడ్ అనమాట, బయట మనకు తక్కువ రేంజ్లోనే దొరికిద్ది. సో కిచెన్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. పొడవు వచ్చేసి వీళ్ళు 12 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 6 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ టైల్స్ కూడా వీళ్ళు చాలా నీట్గా పెట్టించారు చూడండి. అండ్ సామాన్తో అయితే నింపేశారు ఫుల్గా. సో కిచెన్ వరకు అయితే వీళ్ళు టైల్స్ అయితే పెట్టించుకున్నారు, చాలా నీట్గా ఉంది చూడండి. అండ్ పైన ఎల్ షేప్ మచ్చుబల్లు అయితే పెట్టించారు చూడండి. సో ఓవరాల్గా చాలా నీట్గా చేయించుకున్నారు కిచెన్ అనేది. పైన సీలింగ్ కూడా ప్లాస్టిక్ టైప్లో చేయించారు చూడండి. సో పైకి వెళ్ళి అయితే ఒకసారి మనం చూద్దాం వ్యూ అనేది ఎలా ఉందనేది. చూసారు కదా బయట వ్యూ. అండ్ అది ఒక విండో పెట్టుకోవడానికి వాళ్ళు అయితే వదిలిపెట్టారు. సో స్టెప్స్ కూడా చాలా కంఫర్ట్గానే ఉంది. అండ్ టీటు కూడా. సో ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వల్లభాపురంలో. అండ్ కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు అయితే లాక్ వేశారు. సార్ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.